ఫ్రెండ్స్, అయితే వీడియో అయితే చూసిరా, ఫుల్ వీడియో వచ్చేసరికైతే మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే ఎడిట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసాను, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, ఇన్పుట్ చేసుకున్నారు కదా. ఇన్పుట్ చేసుకున్న తోట మీరు ఫస్ట్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఫాంట్ కూడా ఇస్తాను, ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇన్పుట్ చేసుకోవాలని అయితే నేను చెప్తాను, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే చూడండి ఒకసారి. ఇక్కడ ఫాంట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ సింపుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వి వాల్ ఫండ్స్ అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ఇన్పుట్ ఫండ్స్ అని ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ రీసెంట్ డౌన్లోడ్స్ ఫండ్స్ అయితే అన్నీ ఉంటాయి, ఇక్కడ మీరు ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఇన్పుట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ని యాప్ని రీసెంట్ యాప్లోకి వెళ్ళి తీసేయండి, తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసేయండి. ప్రీసెట్ అయితే మీకు ఇలానే ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా, ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు ఒక 8 గ్రూప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 అని చూడండి. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి పింక్ కలర్లో. ఓకే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఓకే ఓకే, ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దానిలోకి అయితే వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేనైతే ఇప్పుడైతే ఎవరి ఇమేజ్ అయితే 9 పవన్ అని ఇమేజెస్ అయితే నేను పెట్టేస్తున్నాను, మీరైతే మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టేసుకోండి. బాయ్స్ అయినా పర్లేదు, గర్ల్స్ అయినా పర్వాలేదు, మీకు నచ్చిన వాళ్ళు అయితే పెట్టేసేయండి. నేనైతే శాంపిల్ కోసం అయితే చూపిస్తున్నాను. ఓకే, ఈ ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసి దీన్ని కిందికైతే అనేసాను. ఇలా కిందికి అనేసరితో ఇలా వచ్చేసిందా, దీన్ని ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేసిన. చేసేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నా, ఇలా ఒప్పించేటట్టు. ఓకే, ఫేస్ ఒప్పించేటట్టు అయితే అడ్జస్ట్ చేసిన. చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసాను. ఓకే, ఓకే, మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో గ్రూప్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 0 సెకండ్స్ దగ్గరికి వచ్చేసండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి, నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకురండి. తర్వాత దీన్ని లాస్ట్ వరకు ఇక్కడ ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మూవెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇలానైతే జూమ్ అయితే అంటే ఇలా ఫేస్ ఒప్పించేట అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫోటోని అయితే ఈ 8 గ్రూప్స్కి అయితే ఇలానైతే మీరు అడ్జస్ట్ చేసి అయితే చేసేయండి, అయితే అడ్జస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే ఇలానైతే లాస్ట్ వరకు యాడ్ చేసుకుంటారు కదా ఫోటోలు. ఓకే, ఇక్కడ దాకా ఇక్కడ 16 సెకండ్స్ దగ్గర, 16.22 సెకండ్స్ దగ్గరకి అయితే యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. కెమెరా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఓకే, ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అంటుంది. ఓకే, దానిలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సింపుల్గా మీకు మీరైతే ఎవరైతే ఇప్పుడు మనం యాడ్ చేసినాం చూడండి, వాళ్ళ ఫోటోని అయితే కొద్దిగా నీట్గా ఉన్న ఫోటోని అయితే యాడ్ చేసేద్దాం. దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఈ కెమెరా చూడండి, దీన్ని అయితే ఇక్కడికైతే దీని కిందకి అయితే తీసుకురండి. ఒక ఇమేజ్ కింద ఓకే ఇలానైతే మీరు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఇమేజ్ ఉంది కదా, ఇంత చెప్పేది ఇమేజ్, ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 బాక్స్ ఉండి ప్లస్ ఉంది, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకో బిట్ మా దగ్గరికి వచ్చి ఇక్కడ 2 బాక్స్ ఉండి ప్లస్ మళ్ళీ నేను దాని మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అయితే చేసేయండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకొచ్చేసేయండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో బీట్ మార్క్ ఉంది చూడండి, ఓకే, ఈ బీట్ మార్క్ దగ్గర దాకా అయితే ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూడండి, స్టార్ ఆప్షన్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, యాడ్ చేస్తున్నాను. సింపుల్గానైతే ఇక్కడ నీట్గా అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇలానే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకుని, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీద షేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.